రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కొరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం గురించి శ్రీ కింజరా పచ్చెన్నాయుడు మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది. నౌ ది హౌస్ ఇస్ గో ఫర్ టీ బ్రేక్. నిరుద్యోగులంటే అంత చులకన భావమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమని ఈరోజు గౌరవ శాసనసభలో గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రశ్నని లేవనెత్తితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించి చర్చించేదానికి సమయమే లేదన్నట్లుగా దా పేపర్ని తీసి పక్కన పడేసి టీ బ్రేక్. ఈరోజు టీ బ్రేక్ మీకు అంత ఇంపార్టెంట్ అయిపోయిందా స్పీకర్ గారు? నిరుద్యోగుల భవిష్యత్తు కంటే, నిరుద్యోగుల జీవితాల కంటే మీకు టీ బ్రేక్ ఇంపార్టెంట్ అయింది. ఆ రోజు మీ నాయకుడు చెప్పాడండి, వీధి వీధిన తిరుగుతూ ముద్దులు పెట్టు, మరి నాకొక్క అవకాశం ఇవ్వండి, మీ జీవితాల్ని మార్చేస్తా, నేను వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా, ప్రతి జనవరి 1వ తారీఖున నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పింది మీ నాయకుడు అండి. మీ నాయకుడిని ప్రశ్నించండి. ఈరోజు అసెంబ్లీ దేనికి సార్ పెట్టింది? ప్రజా సమస్యల్ని పరిష్కరించేదానికి అసెంబ్లీ పెట్టుకున్నాం మనం. టీ బ్రేకులు చెప్పి టీ తాగి బిస్కెట్లు తినేదానికి కాదు సార్ స్పీకర్ గారు. ఈరోజు నిరుద్యోగులందరూ రోడ్డు నెక్కి అయా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించు, ఆ 2,30,000 ఉద్యోగాల్ని భర్తీ చెయ్యి, మా జీవితాన్ని కాపాడు, మా జీవితం చీకట్ల పాలు చేయి, మాకు మా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, చదివి 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 ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని చెప్పేసి మొత్తుకుంటుంటే మీకు ఇంత గోడ అసలు మనసుందాండి మీకు? ఒక పక్క నిరుద్యోగులు ఆవేదన కన్నీరు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పుకోలేక తల వంచలేక ఏం చేయాలో తెలియక ఉరితాళ్ళ ముందు ఉయ్యాలు లోగుతున్నారు. చులకన భావం, టీ బ్రేక్ ఇంపార్టెంట్. మీకు నిరుద్యోగం అంటే అంత చులకననా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ నిరుద్యోగులకి, యువతకి ఒక్కటే మెసేజ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క అవకాశం అన్నాడు, మన జీవితాన్ని నట్టేటను ముంచాడు, చీకట్ల పాలు చేశాడు, నరక యాతన చేశాడు. చేతనైతే పోరాడదాం, బయటికి రండి, మనకి ఉద్యోగాలు ఎందుకు రావో మనం పోరాడదాం, ప్రశ్నిస్తాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి, మన హక్కుల కోసం మనం పోరాడాలా. ఈరోజు ప్రజాసొమ్ముతోటి ప్రజాధనంతో అసెంబ్లీ నిర్వహిస్తూ ఆ ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతగాక పనికి మాల సొల్లు కబుర్లని చెప్పుకుంటూ భజన మొత్తం చేసుకుంటూ ముఖ్యమంత్రికి ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడండి అంటే ఆ పేపర్ని పక్కన దొబ్బి ఈ బ్రేక్. అంత చులకనైపోయాం ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు అంటే అంత చులకనైపోయారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అందరూ కూడా మీ మనసులను మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా అంధకారు పాలు చేస్తుంది అన్న విషయాన్ని ప్రభుత్వం పైన తిరిగి పోరాటం చేయండి, తిరగబడండి, ముఖ్యమంత్రిని గద్దె తిప్పండి, మీ ఉద్యోగాలు మీరు సాధించుకోండి.